ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ పంపిణీ కార్యక్రమం అభినందనీయమని కొల్చారం ఎంపీపీ కొరబైన మంజులా కాసిన జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్చారం మండలం కేంద్రంలో రైతు వేదికలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కొల్చారం జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజులా కాశీనాథ్ ముఖ్య అతిథులుగా హాజరై గ్రామాల్లో యువకులకు స్పోర్ట్స్ కిట్స్, ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజులా కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ గ్రామాన క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నారని, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అధికారి నాగరాజు, సర్పంచులు గోదావరి, నెల్లికిష్టయ్య, రామరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ ఎల్లయ్య, మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాస్, రెడ్డి నాయకులు సందీప్, చలం యాదగిరి, సత్యనారాయణ గౌడ్, రాజుగౌడ్, పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మనకు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, మనకు ప్రతి గ్రామ పంచాయతీ కూడా మనకు శాంక్షన్ చేసి అందులో కూడా ప్రతి యువకులు ఉపయోగించుకోవాలి. క్రీడా ప్రాంగణము అంటే మనకు ప్రతి ఎక్కడో మనకు ప్లేస్ లేదు అని కొన్ని విలేజ్లలో కూడా కొంచెం పొలాలు అక్కడ ఇక్కడ ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని ఒక మంచి సంకల్పంతో మన గౌరవ కేసీఆర్ గారు మనకు మన విలేజ్లో మనకే ఒక స్పోర్ట్స్ మనకు ఒక గ్రౌండ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు అలాగే ఇంకా యువకులకు కూడా స్పోర్ట్స్ కిట్స్ ఇట్లా స్పాన్సర్ చేయడం వల్ల యువకులు కూడా ఆట పాటల్లో కూడా ఆడుకోవాలని అంటారు. మనకు స్పోర్ట్స్ కోటాలో చాలా మంది పిల్లలు వెళ్ళలేకపోతుంది. కానీ మనకి దాంట్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద ఎన్నో ఉద్యోగాలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఏమి చదువుకోని వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటాలో కోటా జాబ్లు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరు యువకులు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మనకు అక్క చెల్లెళ్ళకు అందరికీ బతుకమ్మ సారిగా మనకు బతుకమ్మ చీరలు అందించుకుంటూ మన ఒక తోపుటూలాగా ఒక మేనమామలాగా మనకు సారి పెట్టుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ బతుకమ్మ చీరలు అందజేయడం జరుగుతుంది. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కొన్ని అనివార్యాల కారణం వల్ల రాలేకపోయినా కానీ ఆయనకి కూడా మన మండలం పైన ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కాబట్టి ఇంకోసారి ఖచ్చితంగా హాజరవుతారు. కానీ కొంచెం రాలేకపోయినందున ఈ ప్రోగ్రామ్ లో మనం అందరం కలిసి సక్సెస్ చేసి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా రేపే అందజేయాలని చెప్పేసి బతుకమ్మ చీరలను, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ పోగొడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో రేపు మన ప్రతి జీపీలో రేపు ఇవ్వాలి. అలాగే సెక్రటరీలో కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. రేపు అక్కడ మనము అన్ని డిస్కషన్ చేసేస్తే ఈ కిట్టులు కూడా మళ్ళీ మన పిల్లలకు కూడా క్రీడల నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పోర్ట్స్ ప్రతి గ్రామానికి కూడా స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చి గ్రామంలో ఉన్న యువకులకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అనేది క్రీడల ద్వారానే వస్తారని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో ఈ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమము ప్రతి గ్రామంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మన గీతమ్మ నాయకుడు మనసును మారాడు, మన ఎమ్మెల్యే గారు రాకపోవడం విచారకం, సార్ రాకపోయినా సారు ఆశీస్సులు అన్ని కూడా మన మీద ఉన్నాయని చెప్పి సార్ చెప్పింది. నేను కొన్ని అనివార్య కారణాల రాలేకపోతున్నా, మీరు పోయి ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. మరి యువకులు వస్తారు, భర్త మధ్యలో ఉండి మహిళా సోదరి వాళ్ళు వస్తారు, వారు నిరుద్యోగంలో కొంచెం బాగుండదు. నేను రేపు నా కార్యక్రమాన్ని నడిపిందని చెప్పి ఆ బాధ్యత మన అందరి మీద పెట్టి క్రీడల్లో ప్రోత్సాహం రావాలి, క్రీడలు ఆడాలి, ఆడితేనే ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంలో క్రీడా ప్రాంగణాలను ప్రతి విలేజ్ కూడా నిర్మించడం జరిగింది. ఆ క్రీడా ప్రాంగణాలను ఉపయోగించుకొని భవిష్యత్తులో ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతో ఈ క్రీడాకారులు అందరికీ కూడా, యువజనులందరికీ కూడా కిట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈరోజు. అలాగే మనం ఆటల్లో ముందుండడం వల్ల ఆరోగ్యం ఆనందమే కాకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాన్ని కూడా సంపాదించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా వెనుకంజ వేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఆటలు ఆడి మంచి స్థానాన్ని పొందాలని కోరుకుంటున్నాము. అలాగే